మీ రాజ్యాన్ని తెచ్చుకో, ప్రజారాజ్యాన్ని తెచ్చుకో, దొరల రాజ్యాన్ని గురించి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని అట్టడుగు కులాల రాజ్యాన్ని తెచ్చుకొని సింహాసనం మీద కూర్చొని మీ కన్నీళ్లు మీ కష్టాలని తుడుచుకోండి, మీ బాధల్ని పరిష్కరించుకోండి. ఈ భూమి మీద, ఈ సంపద మీద, ఈ అడవి మీద, భూగర్భంలో ఉన్న వనరుల మీద, దేశంలో ఉన్న సంపద మీద రక్త మాంసాలు కష్టపడి దేశంలో సంపద తయారు చేస్తుంది మీరే కాబట్టి మీరే అనుభవించండి ఈ పంచభూతాలని రాజ్యాన్ని అని చెప్పి ఓటు మన చేతిలో పెడితే ఆ ఓటుని, ఆ ఓటు కత్తిని ఏ దొరల మీద యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోమని నీకు ఓటిస్తుండో మళ్ళా అదే ఓటు కత్తిని తీసిపోయి అదే దొరల దగ్గరికి పోయి 100 రూపాయలకి కోటర సీసాకి ఆ ఓటు కత్తిని అమ్ముకున్నావు అమ్మా నువ్వు. ఇంతకన్నా ఘోరమైన బ్రతుకు ప్రపంచంలో ఎవరికన్నా ఉందా? యుద్ధం చేయాల్సిన కత్తిని అమ్ముకుంటావా? ఈ సర్వ రోగాలకి, ఈ సర్వ సమస్యలకి కారణం ఏంటో తెలుసా? నేను ఇవాళ చెప్తున్నానమ్మా, మన ఇంట్లో అనారోగ్యంగా మరణించడానికి, అకాలంగా మరణించడానికి, మన బిడ్డలకి చదువు లేకపోవడానికి, మన ఒంట్లో నెత్తురు లేకపోవడానికి, మన పౌష్టికారం లేక బిడ్డలు చనిపోవడానికి, మనకు చదువు లేక ఉద్యోగం లేక సకల సమస్యలతో మన పీడికలు వెళ్ళి మనం చచ్చిపోవడానికి కారణం నువ్వు ఓటు అమ్ముకోవడం ఒక్కటే కారణం. దాని వలనే మనం చచ్చిపోతానో మనకు సర్వ రోగాలు వచ్చింది. ఓట్లు అమ్ముకోవడం వలన ఈ మరణాలకు కారణం ఎందుకు అవుతుంది?